हाय हेलो नमस्ते अंडी नेनु मी चंदना वेलकम टू अवर चैनल मी तो नेनु नन्नु चाला मंदी श्रेष्ठ हेयर केयर रूटीन पोस्ट चेयमनि अडुगुतुन्नारंडी सो ई वीक नेनु श्रेष्ठ की ऑयल पेट्टी हेयर पैक वेयबोतुन्नानु आ डीटेल्स मी तो शेयर चेसुकुंटानु बेसिक गा एंटंटे इदी होममेड हेयर ऑयल अनि ओक वीडियो पोस्ट चेसानंडी मेन इंग्रीडियंट्स तोटी नेनु इंट्लो प्रिपेर चेसुकुन्न कोकोनट ऑयल अंडी లైక్ మెంతులు కరివేపాకు ఆనియన్స్ ఉసిరి అవన్నీ యాడ్ చేసి చేసుకున్న ఆయిల్ దీన్ని వచ్చేసి ఒక 2 బిగ్ స్పూన్స్ తీసుకుంటున్నానండి తన హెయిర్కి బాబుకి నాకు అందరికీ ఒకటే రోజు పెడతాను సో జనరల్గా నేను ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసే రొటీన్ని హెయిర్ ప్యాక్ పెట్టే రొటీన్ని మదర్ అండ్ డాటర్ టైం కింద కూడా వాడుతూ ఉంటానన్నమాట జనరల్ టాక్ తన స్కూల్ గురించి ఆర్ తనకి ఇంట్రెస్ట్ కలిగే విషయాలు అలా దీన్ని ఒక 40 సెకండ్స్ మైక్రోవేవ్లో వెయిట్ చేస్తున్నానండి ఈ స్టేజ్లో ఈ ఆయిల్ చాలా హాట్గా ఉంటుందండి డైరెక్ట్గా హ్యాండ్ పెట్టుకోండి సో దీంట్లో ఏంటంటే నేను సమ్ టైమ్స్ ఆల్మండ్ ఆయిల్ వాడుతూ ఉంటాను బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆముదం తీసుకుంటానన్నమాట ప్యూర్ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నానండి కేటీసీ బ్రాండు ఇది నేను ఇక్కడ ఇండియా స్టోర్లో ఇన్ స్టోర్ పర్చేజ్ సో జనరల్గా ఆముదం వలన ఏంటంటే హెయిర్ చాలా సాఫ్ట్ ఉంటుంది కాకపోతే ఎక్కువ జిడ్డు ఉంటుంది హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి బట్ హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా వచ్చేస్తుంది అన్నమాట దీన్ని ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి నేను వార్మ్ చేసుకున్న కోకోనట్ ఆయిల్కి ఇది వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్ అండి నేను అమెజాన్లో పర్చేజ్ చేస్తాను ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఈ విటమిన్ ఆయిల్ కూడా ఏంటంటే హెయిర్ని సాఫ్ట్గా సిల్కీగా ఉంచుతుంది అండ్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందండి సో దీన్ని ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను సమ్ టైమ్స్ దీంట్లోనే నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తూ ఉంటానండి బట్ ఈ వీక్ వచ్చేసి ఈ విటమిన్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ తోటి వెళ్తున్నాను ఈ ఆయిల్ని డైరెక్ట్గా ఇప్పుడు శ్రేష్ట హెయిర్కి అప్లై చేయబోతున్నానండి మా అమ్మాయికి హెయిర్ ఆయిల్ పెట్టే టైంలో మా అబ్బాయి కూడా వచ్చేసాడండి వాడికి కూడా ఇదే ఆయిల్ అన్నమాట సో జనరల్గా ఏంటంటే పెట్టేసి ఓవర్ నైట్ వదిలేస్తూ ఉంటాను పిల్లలకి మాన్స్టర్ పోలీస్ కార్ యా శ్రీహాస్ ఆయిల్ బాగుందా నాన్న ఆయిల్ పెట్టించుకోవడం బాగుందా చాలా ఇష్టమండి వీడికి అక్కకి పెడదామా ఇంకా ఆయిల్ బాబు డన్ కమ్ శ్రేష్ట తల్లిదా జనరల్గా ఆయిల్ అవుట్డోర్లో పెడతానండి వెదర్ పర్మిట్ చేస్తే సన్నీగా ఉంటే దానివల్ల ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతూ ఉంటారు మాకు కూడా కొంచెం పిల్లలతోటి ప్రశాంతంగా స్పెండ్ చేసినట్టు ఉంటుంది సో హెయిర్ ప్యాక్ కానీ ఆయిల్ కానీ నేను బయట బ్యాక్ యార్డ్లోనే పెడుతూ ఉంటాను శ్రీహాస్కి ఈ మధ్య బాగా ఇష్టమైన ఆట అనమాట ఇలా ఉప్పు ఎక్కి ఊగడం మా మీద నో 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 డోంట్ పుల్ శ్రీహాస్ అమ్మిస్తుంది ఉండు నాన్న ప్లీజ్ థ్యాంక్ యూ ఓకే యు వెల్కమ్ బాబు గో సో కంప్లీట్గా హెయిర్ అండ్ స్కాల్ఫ్ మొత్తం తడిచే విధంగా పెట్టేస్తానండి కొంచెం ఎక్కువ ఆయిలే పెడతాను దీనివల్ల ఏంటంటే బెడ్స్కి అవుతుంది అనమాట సో నేను ఈ ఆయిల్ ఓవర్ నైట్ ఉంచాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ డే బెడ్స్ వాష్ చేసే ప్లాన్ ఉండేలా చూసుకుంటాను ఇన్ కేసు ముందే వాష్ చేసేస్తే ఒక 4 to 5 hours ఉండేలా ప్లాన్ చేసి తర్వాత హెయిర్ ప్యాక్ పెడతాను అనమాట అప్పుడు ఓవర్ నైట్ ఉంచాను సో ఈ వీకెండ్ అంటే మేము ఆల్రెడీ బెడ్ సెట్స్ వాష్ చేసేసానండి అందుకని ఒక 4-5 hours ఆయిల్ పెట్టాక వదిలేసి తర్వాత హెయిర్ ప్యాక్ అప్లై చేస్తాను ఆ హెయిర్ ప్యాక్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి నేను ఏమేమి కన్సిడర్ చేస్తాను ఎలా పెడతాను అని సో జనరల్గా శ్రేష్ఠ చాలా ఇష్టం అనమాట బాగా రిలాక్స్డ్గా ఉంటుంది మసాజింగ్ అండ్ హెయిర్ నీట్గా గ్రో అవుతుంది సాఫ్ట్ సిల్కీగా ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి ఓపిక్గా కూర్చుంటుంది అనమాట దీన్ని మనం ఎంత నీట్గా స్కాల్ఫ్కి అండ్ హెయిర్కి ప్రతి స్ట్రింగ్కి అప్లై చేసుకోగలిగితే అంత నీట్గా ఉంటుందండి హెయిర్ కాకపోతే చెప్పాను కదా ఆముదం పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు రుద్దాలన్నమాట దానికోసం నేను హెయిర్ ప్యాక్లో లెమన్ జ్యూస్ అలా వాడుతూ ఉంటాను ఈజీగా జిడ్డు వదులుతుంది లేదంటే కొంచెం సరిగ్గా పోనట్టే ఉంటుందండి ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి పోర్షన్స్ డివైడ్ చేసి పెడతానండి దానివల్ల ఏంటంటే అన్నిటికీ ఎక్కువ అప్లై చేయడానికి ఈవెన్గా అప్లై చేయడానికి
స్కోప్ ఉంటదన్నమాట సరిగా కూర్చో శ్రేష్ట ఆ ఏ ఏ చూడక ఎట్లా బుబు చేసావు మరి చెప్పకకి నోట్లో ప్యాస్ ఫేర్ తీసేసే నాన్న శ్రీహాస్ అక్క బుబు చేకొద్దమ్మా సి అక్క బుబు ఎట్లా ఇందో एडजस् की कोई एक्वे पूस्ता दिन वाले एक्व सिल्की लाइवली उंटी लेदे अभी कटी चिट्लीन एंट्रुकल अवी उ कदा अभी कोई कटू उ अपड़पू बट आमदम वाले आ चिट्ले क्वांटिटी चाल तक उ इला हेयर मोत्तम अप्लाई चेसेस्तानंडी इप्पुडु ई स्ट्रिंग मोत्तम तडिचिपोयिनट्टु कनिपिस्तुंदि कदा मीकु मोत्तम सो सेम वे लो रिमेनिंग हेयर कूडा अप्लाई चेसेस्तानु श्रेष्ठ हेयर मोत्तम कंप्लीट गा तडिचेलागा इला अप्लाई चेसेस्तानंडी इंक जडेमी आल्लनु जस्ट अदि नानडानिकि क्लिप पेट्टेस्तानु पैकि मोत्तम अंता राउंड गा चुट्टेसि जनरल गा एंटंटे ओवर नाइट उंचाली अनुकुन्नप्पुडु ओक 1 आर् 2 अवर्स तर्वात जडवेसेस्तानु बट ई रोजु जस्ट 4-5 अवर्स तर्वात हेयर पैक పెట్టబోతున్నాను అందుకని క్లిప్ పెట్టి వదిలేస్తున్నాను సో సేమ్ వే నేను కూడా అప్లై చేసుకున్నానండి ఇదే ఆయిల్ ని తనికి బాత్ కూడా యూస్ చేస్తాను అన్నమాట హెడ్ బాత్ చేయించే ముందల హెయిర్ ప్యాక్ తో పాటు బాడీకి అదే ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాను పిల్లలకి సో జనరల్ గా వీకెండ్ స్కిన్ కేర్ రొటీన్ హెయిర్ కేర్ ఇలానే చేస్తూ ఉంటాం మేము అండ్ ఆముదం చాలా బెస్ట్ థింగ్ అన్నమాట రుద్దడం కష్టమైనా కానీ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఆయిల్ లో ఆముదం మిక్స్ చేసుకోవడానికి యు ఎంజాయ్డ్ ఇట్ యా యు ఎంజాయ్డ్ ఇట్ శ్రీహాస్ హి ఇస్ ఏ అవుట్డోర్ బాయ్ ఒక్కసారి బయటికి వచ్చాడు అంటే ఇంకెవర్ని పట్టించుకోడు మొత్తం స్ప్రెడ్ చేసి ఆడుతూ ఉంటాడు మా గార్డెన్ అంతా వాడి కార్లు వాడి బ్లాక్స్ ఏ ఉంటాయి సో మంచి వెదర్ లోకి వస్తున్నాం మేము అరిజోనాలో ఇక అవుట్డోర్ ఎంజాయ్ చేయొచ్చండి సో దిస్ ఇస్ మై హెయిర్ ఆయిల్ రొటీన్ అది మోస్ట్ ఫేవరెట్ ఆట అండి ఇప్పుడు డన్ ఇప్పుడు అమ్మ టర్న్ హెయిర్ ప్యాక్ వచ్చేసి నేను ఒక 6 ఇంగ్రీడియంట్స్ వాడతానండి ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇవేంటంటే ఓవర్ నైట్ సోక్ చేసిన మెంతులు అండ్ పెరుగు అన్నమాట దీనికి కొంచెం పుల్లటి పెరుగే తీసుకున్నానండి ఎందుకంటే తొందరగా జిడ్డుపోతుంది ఎసిడిటీ వల్న పెరుగులో ఉన్న పులుపుదనం వల్న జనరల్ గా మీ దగ్గర కమ్మటి పెరుగు ఉన్నా కూడా వాడుకోండి కానీ నేను మెంతుల్ని డైరెక్ట్ గా యోగర్ట్ లోనే పెట్టేసానండి నైట్ సోక్ చేసేసడానికి ఉంచేసాను అన్నమాట దీన్ని మిక్సీ పట్టుకోబోతున్నాను ఇది వచ్చేసి డైరెక్ట్ గా మా ఫ్రంట్ యార్డ్ లో చూపించిన అలోవెరా చెట్టు ఉంది కదండి దాంట్లో నుంచి తీసుకున్న అలోవెరా క్యూబ్స్ అన్నమాట పైన లేయర్ తీసేసి అండ్ ఇది వచ్చేసి స్మాల్ ఆనియన్ పీస్ అండి ఏ వెరైటీ అయినా వాడుకోవచ్చు ఇది కొంచెం స్మెల్ ఉంటుంది హెయిర్ లో ఎక్కువ టైం వాష్ చేయాలి ఆనియన్ పెట్టినప్పుడు దీనివల్ల ఇది ఎందుకు వాడతాను అంటే కొత్త హెయిర్ రావడానికి అన్నమాట రూట్ లో అండ్ పాస్ఫేట్ ఉంటుంది కాబట్టి స్కాల్ఫ్ కూడా నీట్ గా ఉంటుంది సో డాండ్రఫ్ అవాయిడ్ చేయడానికి ఇవన్నీ యూస్ చేస్తానండి అండ్ హెయిర్ సిల్కీ గా స్మూత్ గా కూడా ఉంటుంది ఫస్ట్ దీని వరకు మిక్సీ పట్టుకుందామండి సో ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ మిక్చర్ లోకి నేను ఒక ఫుల్ లెమన్ జ్యూస్ తీసుకుంటానండి ఎందుకంటే చెప్పాను కదా శ్రేష్ఠ హెయిర్ కి జనరల్ గా ఆముదం పెడుతూ ఉంటాను ఆముదం ఎక్కువ జిడ్డుగా ఉంటది త్వరగా వాష్ చేసినప్పుడు త్వరగా జిడ్డు వదలదన్నమాట సో దాని కోసం అని చెప్పేసి లెమన్ జ్యూస్ ఎక్కువ వాడుతూ ఉంటాను ఆ ఎసిడిటీ వల్న మనం రబ్ చేసినప్పుడు ఏంటంటే త్వరగా ఆ గ్రీజీనెస్ అనేది వదిలిపోతుందండి అండ్ దీంట్లోకి వచ్చేసి ఒక 2 ఎగ్ వైట్స్ వాడుతున్నాను నేను సో దీని జస్ట్ నీట్ గా మిక్స్ చేసుకుందామండి బీట్ చేసినట్టు అంతే మన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోతుంది
ఇదేంటంటే జస్ట్ బెస్ట్ హెయిర్ ప్యాక్ అండి. నన్ను చాలామంది శ్రేష్టాక్ కానీ నాకు కానీ ఏ షాంపూ వాడతాను, ఏ బ్రాండ్ వాడతాను అలా అడుగుతున్నారు. నేను పెద్ద ఎక్స్పెన్సివ్ షాంపూస్ ఏం కొనండి, జనరల్గా మార్కెట్లో ఏ షాంపూ దొరికితే అది కొంటూ ఉంటాను. మోస్ట్లీ మేము కాస్కో నుంచి తెస్తాం కాబట్టి డో కానీ ప్యాంటీన్ కానీ ఆ రెండింటిలో ఏదో ఒకటి వాడుతూ ఉంటాను. శ్రేష్టాక్కి బాగా ఎక్స్పెన్సివ్ థింగ్స్ని పర్చేజ్ చేసే కన్నా నేను జనరల్గా హోమ్ మేడ్ ప్యాక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ మీరు చూసినట్టయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఎప్పటి నుంచో ఓల్డెన్ డేస్ నుంచి మన గ్రాండ్ పేరెంట్స్ పేరెంట్స్ సజెస్ట్ చేస్తున్నాయే. ఇది పెడితే ఏంటంటే హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. జనరల్గా మనం కొంచెం బద్దకిస్తూ ఉంటాము కామన్, బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఆర్ అట్లీస్ట్ వన్స్ ఏ వీక్ ఈ ప్యాక్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు కంటిన్యూస్గా ఒక 3-4 వీక్స్ కానీ ఈ ప్యాక్ని యూజ్ చేసినట్టయితే డిఫరెన్స్ వెంటనే మీకు తెలిసిపోతుంది. జుట్టు రాలడం కానీ, స్ట్రైట్నెస్ కానీ, సిల్కీనెస్ కానీ, అండ్ మరీ జిడ్డుగా తొందరగా ఫామ్ అవ్వదు అనమాట, ఆయిలీగా ఫామ్ అవ్వదు, విడివిడిగా ఉంటాయి. సో చూడ్డానికి కూడా హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇంతేనండి నేను యూజ్ చేసే హెయిర్ ప్యాక్ ఇంగ్రీడియంట్స్ అండ్ కలుపుకునే విధానము. దీన్ని ఇప్పుడు శ్రేష్ట హెయిర్కి అప్లై చేయబోతున్నాను. జస్ట్ హెయిర్ ప్యాక్ అప్లై చేసే ముందు చిక్కు లేకుండా దువ్వేశానండి, అండ్ ఇది డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను హెయిర్కి. జస్ట్ ఒక్కొక్క పాయ తీసి విడి తీసుకుంటూ అప్లై చేసేయండి. స్కాల్ఫ్కి బాగా తగిలేటట్టు పెట్టుకోండి మెయిన్. అండ్ హెయిర్ స్ట్రింగ్స్ మీరు తడుపుకోగలిగినంత వరకు మ్యాక్సిమం ప్రతిదానికి ఈ ప్యాక్ అంటుకునే విధంగా అప్లై చేసుకోండి. ఇలా కంప్లీట్గా హెయిర్ తడిచే వరకు పెట్టేశానండి. మొత్తం దీన్ని ప్యాక్ పెట్టేస్తున్నాను. జనరల్గా వీటిలో ఏంటంటే మందార పాకులు కానీ మందారం పువ్వులు కానీ కూడా యాడ్ చేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు. బట్ నేను మీకు చెప్పాను కదా మా ఫ్రంట్ యార్డ్ టూర్లో మా మందార చెట్టు పాడైందని. సో ప్రస్తుతానికి మాకు ఇంట్లో లేదండి, బట్ ఉంటే ఏంటంటే మందార పాకు కూడా యాడ్ చేయండి, చాలా సాఫ్ట్ వస్తుంది హెయిర్. నేను ఒక 1 అవర్ అలా వదిలేస్తానండి, తర్వాత జనరల్గా షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేస్తాను శ్రేష్టాకి. ఆర్ యూ ఓకే శ్రేష్ట? ఇస్ ఇట్ టు కోల్డ్? ఇట్స్ నాట్ దట్ కోల్డ్ అండ్ ఐ ఫీల్ గుడ్ ఆఫ్టర్ బికాజ్ నౌ ఐ నో దట్ మై హెయిర్ ఇస్ గోయింగ్ టు బి సిల్కీ ఆఫ్టర్ ఐ టేక్ ద హెడ్ బాత్. సో ఇట్స్ నాట్ దట్ కోల్డ్ అండ్ సిన్స్ ఐ యామ్ సిట్టింగ్ అవుట్ సైడ్ అండ్ ఇట్స్ నాట్ దట్ కోల్డ్ ఆఫ్ ఎయిర్, ఐ ఫీల్ ఫైన్. ఓకే, బట్ దట్స్ గుడ్ ఫర్ యువర్ స్కాల్ఫ్. Yeah. That coolness, okay? Yeah. ఇంతే అండి, జస్ట్ ఇంకా హెయిర్ వాష్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. ఇది హెయిర్ వాష్ చేసిన డే కన్నా నెక్స్ట్ డే బాగా తెలుస్తుంది అనమాట డిఫరెన్స్, ఆ సిల్కీనెస్ అండ్ మధ్యలో ఆయిలీనెస్ లేకుండా అన్నీ విడివిడిగా ఉండడము. సో నేను జనరల్గా దీన్ని ప్రిఫర్ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళకి కానీ, ఫేస్బుక్లో నన్ను చెక్ చేసిన వాళ్ళకి కానీ, జనరల్గా శ్రేష్ట హెయిర్కి ఏ ప్యాక్ పెడుతున్నాను లేదా ఏ షాంపూస్ వాడుతున్నాను అంటే ఇవే డీటెయిల్స్ పాస్ చేశానండి. నేను షేర్ చేసుకునే డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. శ్రీహాస్, దట్స్ నాట్ రోడ్ ప్లీజ్. No, it's not head cap. 1, 2, 3, 4, 5, 6. What? Oh. Big gavali. Okay. Okay. 1, 2, 3. Hey, it's a conquering baby. 4. వాట్ అమ్మ, అక్క మీద కష్టం, అట్లా అక్క మీద ఎక్కకూడదు. అక్క హోల్డ్ చేయకూడదు, అక్క హోల్డ్ చేయదు నాన్న. కేర్ఫుల్ శ్రీహాస్ ప్లీజ్. క్లౌత్ తప్పు నాన్న. శ్రీహాస్ స్కై పడుకో అక్క. దట్స్ ఓకే శ్రేష్ట, అంటుకునేవి ఏం కాదు, గ్రాసే కదా. అమ్మ పడుకోదు,
మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి. అంతవరకు ఉంటాము. టేక్ కేర్, బాయ్.